వచనం 25వ వచనం ఆ చదవండి. ఆ యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోనని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనేను. చాలమ్మా, సాధారణంగా పెద్దవాళ్ళు అంటే వయసులో పైబడినటువంటి వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు కొన్ని అప్పగింతలు చేస్తారు, అవునా? చెప్పండి, ఏం అప్పగింతలు చేస్తారు? బరువు బాధ్యతలు అప్పగిస్తారు కదా. ఆ ఏంటా బరువు బాధ్యతలు? ఆస్తులున్నాయి, అప్పులున్నాయి, ఆయనే చూసుకోవాలి బాధ్యతలు కదా. ఇదిగో నేను ఇంత సంపాదించాను, ఈ బ్యాంకులో ఇంత డబ్బు ఉంది, అదిగో ఆ దిండి కింద ఆ ఏమంటారు, ఏం సర్టిఫికేట్ అది, అదే అదేమంటారు, ఫిక్స్డ్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఇదిగో అమ్మా లాకర్లో బంగారం ఉంది. సో కూతుర్లు అయితే రెడీగా ఉంటారు దేనికోసం? ఆ తల్లి బంగారం. కొడుకులు దేనికోసం ఉంటారు రెడీగా? తండ్రి ఆస్తి కోసం. కాబట్టి అందరికీ తెలిసింది, సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు జరిగేటువంటి పంపకాలు అవి. మరి ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి చనిపోయేటప్పుడు జరిగే పంపకాలు కూడా అవే ఉన్నాయనుకోండి అమ్మా, లోకానికి మనకి తేడా ఏంటి? ఒకసారి నాతో పాస్టర్ గారు మాట్లాడుతా అన్నాడు, ఇప్పటి నుండి బ్రదర్ సేవలో వచ్చిన డబ్బంతా పరిచయంగా వాడదాం అనుకుంటా అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయా, అంటే ఇప్పటిదాకా ఏం చేసావు అనుకున్నాను నేను. ఏమన్నాడు ఇప్పటిదాకా వచ్చిన డబ్బు అంతా ఇప్పుడు ఏం చేస్తా అంట? ఇప్పటి నుండి వచ్చే డబ్బు, ఇప్పటిదాకా వచ్చిన డబ్బు కాదు, ఇప్పటి నుండి వచ్చే డబ్బుని నేనేం చేస్తాను? సేవకు వాడతానన్నాడు. ఏంటంట, ఆయనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక కొడుక్కి 1 కోటి రూపాయలు, ఇంకో కొడుక్కి 1 కోటి రూపాయలు, ఇంకో కొడుక్కి 1 కోటి రూపాయలు సమకూర్చాడు ఆయన. ఆ ముగ్గురికి 3 సంఘాలు ఇచ్చాడు. మీకు అర్థమవుతున్నానమాట, ఈ రోజులో సంఘాలు పంచుకుంటున్నారు ఆస్తులు అనుకొని, దౌర్భాగ్యం. సో ఇప్పుడు ఏమైంది, కొడుకులకి కావాల్సినంత సంపాదించి పెట్టాడు, కొడుకులకి కావాల్సినంత కూడా పంచిపెట్టి ఇప్పుడు అంటున్నాడు ఇప్పటి నుండి దేవుని సేవకి ఖర్చు పెడదాం అనుకుంటున్నాడు. ఒళ్ళు మండిపోయింది, చెప్పాల్సి చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆ మాటలు మీకు నేను చెప్పను, ఏం చెప్పాను. కానీ చూసారా ఎంత దౌర్భాగ్యమో, దేవుడు అంటే ఎంత లెక్కలేనితనమో. ఈ లోకంలో దేనికోసం మనం జీవిస్తున్నాం? ఈ లోకంలో ఏది సాధించాం అనుకుంటున్నాం? ఈ లోకము దేని కొరకైతే ప్రయాసపడుతుందో దాని కొరకు మనం ప్రయాసపడితే అంతకంటే దౌర్భాగ్యం ఏంటి? ఈ పందిర్లోకి వచ్చి హల్లెలూయా చెప్తే అన్ని పోతాయా? ఇక్కడికి వచ్చి 2 పాటలు పాడితే అంతా వదిలిపోద్దా? రే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూపిస్తా? అసలు చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తావు అనేటువంటి నిశ్చయిత నీకుందా? పోనీ చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్తానటువంటి నిశ్చయిత ఉండి నువ్వు విశ్వాసం అయితే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చూపిస్తావు? నీ బిల్డింగ్ చూపిస్తావా? పట్టుకెళ్తావు బిల్డింగ్ని? నీ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకెళ్తావా? నీ బంగారం తీసుకెళ్తావా? మరి దేని కొరకు ప్రయాసపడతావమ్మా? ఏ సాధించాలని ప్రయాసపడుతున్నావు? మర్చిపోయావా దేవుని ఒకరోజు చూడాలని, ఒకరోజు దేవుని ఎదుర్కోవాలనే సత్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తుంటే ఏం చేయాలి? మరి ఇక్కడ దైవజనుడు ఉన్నాడు యోసేపు. 17 సంవత్సరాల వయసులో
ఐగుప్తుకి దాసుడుగా వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దాసుడుగా ఎందుకు వచ్చాడు? అన్నదమ్ములు మోసం చేసి ఏం చేశారు? గుంటల్లో పడేస్తే, ఇస్మాయిలీలకు అమ్మేస్తే, అప్పుడు ఆ ఇస్మాయిలీలు ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తు తీసుకొచ్చాడు. సరే, అక్కడ ఇక్కడ అంత అయిపోయి ఆయన 30 సంవత్సరాల వయసులో దేవుడు అత్యధికంగా ఆయనను ఒక రాజుగా చేశాడు. ఆయన ఐగుప్తులో ఫరో అంటాడు, నేను ఊరికే నామకే వాస్తే. మనం ఈ రోజుల పిల్లలు చెప్పే అడిగే ప్రశ్న కూడా కష్టంగానే ఉన్నాయి. సరేగా నాకేం చెప్పాలి అర్థం కాదు. ఏమన్నాడు ప్రెసిడెంట్? ఏం చేస్తాడంటే, నేను అరే నాకు తెలిసి సంతకాలు పెడతాడు రా అన్నాను. సంతకాలు పెట్టావు నాకు అందుకంటే ఏం చేయడా అని అన్నాడు ఆయన. ఏమన్నా సంతకాలు పెట్టావా అందుకంటే ఏం చేయడా అంటే నాకు తెలిసి అంతేరా అన్న. ఫరో అదే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద సంతకాలు పెట్టేవాడిని మాత్రమే నేను, పనంతా చేసేవాడు ఎవరు? యోసేపు. మీకు ఏ అవసరం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. మీకు ఏ సహాయం కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. నేను కేవలం దేనికేంటి? యోసేపు నా దగ్గరికి ఉత్తరం తీసుకొస్తే దాని మీద సంతకం పెడతాను, అంతే నా పని. ఒక గుంటలో పడినటువంటి ఒక యవనస్తుడు దేవునిని ఆయన ప్రేమించడం ద్వారా దేవుని కొరకు పౌరుషంగా జీవించి తన పరిశుద్ధతను కాపాడుకోవటాన్ని బట్టి దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు? ఫరో సింహాసనం మీద, సింహాసనం కంటే పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం పక్కన కూర్చోబెట్టి యోసేపుకి అంత స్థానం ఇచ్చిన తర్వాత నిజానికి యోసేపు ఏం చేయాలి? మాట వరుసకి దేవుడు మీకు ఆ పోస్ట్ ఇచ్చాడు అనుకోండి అమ్మా, ఏం చేస్తారు మీరు చెప్పండి? చెప్పండి ఏం చేస్తారు? ఏమా దేవుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను ఒకసారి చేపలు కొనడానికి వెళ్ళాను, ఎక్కడ? విశాఖపట్నం పోర్టు దగ్గర. సరే, ఆమె భలే కబుర్లు చెప్తుంది. కబుర్లు చెప్తుంటే అప్పుడు నేను అన్నాను, ఏమమ్మా నువ్వు చేపలు అమ్మటం కాదు నువ్వు రాజకీయాలు భలే పనికి వస్తావన్నాను. ఏమన్నాను? రాజకీయాలు. అప్పుడు ఆమె అంది, ఊరుకోండి సార్, నా దగ్గర డబ్బు ఎక్కడుందన్న. నేను అన్నాను, అమ్మ రాజకీయ నాయకుడికి డబ్బులు అక్కర్లేదు, కబుర్లు ఉంటే చాలు అన్నాను. ఏం కావాలి రాజకీయ నాయకుడికి? డబ్బులు అక్కర్లా, కబుర్లు ఉంటే చాలు. కబుర్లు చెప్పేవాడు ఈ రోజులో బతికినట్టు ఎవడు బతకలేదా? అందుకే కబుర్లు చెప్పేవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఆడు కబుర్లు చెప్తున్నాడంటే కొంచెం దూరంగా ఉండండి. అర్థమవుతుందా? అప్పుడు భలే కబుర్లు చెప్తున్నాడు అనుకోవద్దు, ముంచేస్తాడు, జాగ్రత్త. అవునా? కాబట్టి కబుర్లు చెప్పేవాడిని ఎప్పుడు నమ్మద్దు. యోసేపుని ప్రభువు అంతగా ఇచ్చిన తర్వాత ఆ స్థానం ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంత సంపాదిస్తాం పోని చెప్పండి? మీకు అర్థమైందా? ఒకవేళ దేవుడు కనుక మిమ్మల్ని రాజకీయ నాయకుడు, లేదంటే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరు ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? ఏం సంపాదించిన ప్రయత్నం చేస్తారు? ఉద్యోగ ధర్మం చేయటమేనా? వాళ్ళు ఇక్కడ కూడా కవరింగ్ చెప్పండి. ఉట్టి ఉద్యోగం చేస్తారా? ఉద్యోగంతో పాటు ఏం చేస్తారు? వెనక కూడబడతారు. ఎంత కూడబడతారు? ఈయన అంటాడు, అరే నేను కాదండి వెనక తరతరాలు తినాలంట. అది ఈయనకే దిక్కు లేదు, ఎంతకాలం పొద్దుతాడు. వీడు ఇప్పుడు ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు? నా వెనక వాళ్ళ కోసం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. నిజానికి ఎంత డబ్బు సంపాదించుకుంటే ఎంత డబ్బు సంపాదించవచ్చు? సో చనిపోయేటప్పుడు నిజానికి తన పిల్లలు పిలిచి ఏం చెప్పాలి? యోసేపు చూడండి, ఏమా నా మాట అర్థమవుతుందా? ఒకవేళ యోసేపు కనుక ప్రధానమంత్రి అయిపోయి, ఎంతకాలం ప్రధానమంత్రి ఉన్నాడు తెలుసా? 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు యోసేపు వయసు 110 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు మీకు తెలుసా?
ఈ రోజుల్లో ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి ఎంతకాలం ఉండగలడు ఆయన? మా అయితే 5 సంవత్సరాలు. ఆ తర్వాత డివోర్స్ అయినా. కానీ యోసేపు ప్రధానమంత్రి అంత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. 80 సంవత్సరాల్లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత చనిపోయేటప్పుడు పిల్లలకి ఏం అప్పగించాలి? ఏం అప్పగించాలమ్మా? ఇంతగా విమర్శనం మీకు అర్థం కావట్లేదంట అమ్మా, చెప్పరేంటి? ఆస్తులు అని చెప్తే మీరు ఫీల్ అయిపోతున్నారా? ఉన్నత ఉన్నట్టుగా మాట్లాడండి, దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, లేకపోతే మాయ మాటలు చెప్పకండి. సో ప్రధానమంత్రి 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాడు రాజ్యములో గొప్ప స్థానంలో ఉండవలసిన వాడు చనిపోయేటప్పుడు పిల్లలకి ఏం అప్పగించాలి? అప్పగించాలా? మరి ఏం అప్పగించాడు? ఏం అప్పగించాడు? ఇప్పుడు చదవండి, ఏం అప్పగించాడమ్మా? చూడండి, ఏం అప్పగించాడు అక్కడ? నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చే తన వారిని బలపరుస్తున్నాడు. ఏమని తెలుసా? దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. దాని అర్థం ఏంటి? దేవుడు నన్ను చూచాడు, మిమ్మల్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. అది యోసేపు అన్నటువంటి మాట. 80 సంవత్సరాలు తన జీవితంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు? ఒక సామాన్య దాసుడుగా ఉన్నటువంటి యోసేపుని దేవుడు హెచ్చించినప్పుడు దేవుడు ఏ రకంగా జ్ఞాపకం చేసుకున్నాడు? యోసేపు గుర్తించినటువంటి వాడు ఇప్పుడు ఏమని బలపరుస్తున్నాడు? నా కోరిక ఏంటి తెలుసా? నా కోరిక, నా పిల్లలు కూడా అదే చెప్తారు. చనిపోయే ముందు వాళ్ళకి ఆస్తులు సమకూర్చాలని ఎప్పుడు లేదు, నాకు ఎప్పుడు లేదు. నా కోరిక ఏంటంటే, నేను వాళ్ళతో కూడా అదేంటరే, నేను దేవుని మీద ఆధారపడి బతికా, మీరు కూడా దేవుని మీద ఆధారపడి బతకండి. ఈ రోజులో తల్లిదండ్రులు పిల్లలను పాడు చేస్తున్నారు. ఎట్లా పాడు చేస్తున్నారు? వీళ్ళు కష్టపడి ఆలం దద్దమ్మలు చేస్తున్నారు. అవునా? మళ్ళా పైపెచ్చు గ్రేట్గా చెప్పుకుంటారు. ఏమని? నేను కష్టపడ్డానండి, మా అబ్బాయి కష్టపడి అందుకని బార్లంట తిరుగుతున్నాడు, సిగ్గు సరం లేదు వీళ్ళకి. అవునా? యోసేపు ఏమంటున్నాడు? అరే నేను ప్రధానమంత్రినా, ఎంత ఆస్తుందిరా, చక్కగా మీరు తిన్నా, మీ తరాలు తిన్నా, తరగని ఆస్తుందిరా, సంతోషించండి రా అంటున్నాడా? ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. నన్ను చూచిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు, నన్ను పైకెత్తిన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని పైకెత్తుతాడు. అదమ్మా దేవుడు మనకున్న ధైర్యం. యోసేపు ఏమంటున్నాడు ఇప్పుడు? నన్ను దేవుడు లేవనెత్తాడు, మిమ్మను దేవుడు లేవనెత్తాడు. ఈ మాట చెప్పగలవా మనం? ఈ మాట చెప్పగలవా మనం? మన తర్వాత తరం వారికి ఈ మాట చెప్పగలమా? మనం అనుభవిస్తే కదా చెప్పేది. దేవుడితో మనం నడుకుంటే కదా. గమనించండి, దేవుని ప్రజలు దేవుని కోసం జీవించినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, యోసేపు ఈ భూలోకంలో కోసం తాపత్రయపట్ల దేనికోసం తాపత్రయపడుతున్నాడు? దేవునితో మీరు సంబంధం కలిగి ఉండండి. నన్ను కాపాడిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చు. తర్వాత ఏమంటున్నాడు? ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవును. బా, యోసేపు దేని ఆధారం చేసిన దేశ? దేవుని వాగ్దానం. ఈ రోజుల్లో 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు తీయటం ఫ్యాషన్ అయిపోయింది. ఏమ్మా, నేను మా చర్చిలో చెప్తాను. ఏమి చెప్తాను దేశ? ఆ కార్తీయంగా దేవుడు మీ ఇంట్లో చేస్తారని అనుకోకండి.
ప్రతి వాగ్దానానికి వెనకాల కండిషన్ ఉంటుంది. అందుకే మా చర్చ్ మెంబర్స్ ఏమంటారంటే, ఆ వాగ్దానం ఉన్నటువంటి అధ్యాయం అంతా చదవండి, చదివితే దేవుడు దానిలో చెప్తాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చవలసిన కండిషన్ చెప్తాడు. ఆ కండిషన్ నెరవేర్చు, అప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేగాని 31వ తారీఖు రాత్రి వచ్చేసి ఒక వాగ్దానం కార్డు తీసేసుకుంటే వాగ్దానం నెరవేర్చబడుతుంది అనుకోమాక, అది దొంగ నాటకం. దేవుని వాగ్దానం అది ఆజ్ఞతో కూడుకున్నటువంటిది. నువ్వు ఆజ్ఞను నెరవేర్చు, దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, ఒకటి దేవుని సన్నిధిని యోసేపు కోరుకున్నాడు, దేవుని సన్నిధిని తన తర్వాత తరం వారికి అందిస్తున్నాడు. రెండోది దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని యోసేపు జీవించాడు, ఆ దేవుని వాగ్దానాన్ని తన తరం వారికి అందిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, దేవుని సన్నిధి, రెండోదేంటి దేవుని వాగ్దానం, ఆ తర్వాతే ఉన్నాడు అక్కడ. మరియు యోసేపు మళ్ళా అంటున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెను. ఇక్కడ ఒక నిమిషం ఆలోచించండి, అసలు యోసేపుకు ఎంత ముందు చూపమ్మా, దర్శనం అంటే అది. దర్శనం అంటే ఏంటి? యోసేపు ఒకనొక దినమున తను తెలుసు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నారు, కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళు ఐగుప్తులో ఉండబోరు. మీకు సంగతి చెప్పనా, సాధారణంగా ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్తే జనాభా ఏం చేస్తారు? మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేశాను, అర్థమైందా? సో నేను పుట్టి పెరిగినంత విజయవాడ, ఇంజనీరింగ్ ఎక్కడ చేశాను? హైదరాబాద్కి వెళ్ళంగానే మొట్టమొదటిసారి వాడి భాష చాలా డిఫరెంట్గా ఉంది. సో వెంటనే నేను ఏం చేశాను తెలుసా, ఆ భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. మీకు అర్థమవుతుందా, కొంతకాలానికి భాష మారిపోతుంది, కొంతకాలానికి అలవాట్లు మారిపోతాయి, కొంతకాలానికి చివరికి ఏమయ్యా మీరే ఊరంటే వీళ్ళు అంటారు, ఇదే ఊరమ్మది, మంగళపాలెం వాళ్ళైనా మేము హైదరాబాద్ అండి అని అంటారు. నిజానికి వాళ్ళు హైదరాబాద్ కాదు, వాళ్ళ మంగళపాలెం నుండి వలస వచ్చారు. కానీ ఇప్పుడు ఈరోజు ఏమైంది, కొంతకాలం హైదరాబాద్ ఉండేటప్పటికీ ఏం మారిపోయింది, భాష మారిపోయింది, స్టైల్ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, అబ్బే మాది ఏం ఊరండి, హైదరాబాద్ అండి అని అంటారు. కానీ మాది మంగళపాలెం అని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? అక్కడ ఐడెంటిఫై అవటం ఇష్టం. యోసేపు ఆయన ఐగుప్తులో గొప్ప స్థానం ఇచ్చినా ఐగుప్తును అతుక్కుపోలేదమ్మా, దేవుని వాగ్దానాన్ని దేవుని ప్రజలు అతుక్కుపోయాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు, బాబు ఐగుప్తుల మట్టుకి నన్ను ఉంచకండి, ఎందుకో తెలుసా, భవిష్యత్తులో మీరు ఐగుప్తులో ఉండబోరు, మీరు ఎక్కడికి వెళ్తారు, కనాన్ దేశం వెళ్తారు. దేవుడు వాగ్దానం చేసింది కనాన్ దేశం, అది ఐగుప్తు కాదు. ఐగుప్తు దేవుడు నన్ను టెంపరీగా తీసుకొచ్చాడు, కానీ పర్మనెంట్ నివాసం ఏంటి, కనాను. కాబట్టి కనానికి వెళ్ళబోతున్నా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, నా ఎముకలను తీసుకొని కనాన్ తీసుకువెళ్ళండి. ఎందుకో తెలుసా, దేవుని వాగ్దానం అది యోసేపుకు ఉన్నటువంటి నిరీక్షణ. అర్థమవుతుందా, నిరీక్షణ అంటే ఏంటి, దర్శనాన్ని బట్టి వచ్చేటువంటి నిరీక్షణ, దేవుని వాగ్దానాన్ని బట్టి వచ్చేటువంటి నిరీక్షణ. ఈరోజు మన నిరీక్షణ ఏంటి కాబట్టి చెప్పండి, యోసేపు ఏమి అప్పగించాడు, ఈ మూడింటి కూడా ఖర్చు లేదు కదా, దేవుని సన్నిధిని అప్పగించాడు, రెండోది దేవుని వాగ్దానాన్ని అప్పగించాడు, మూడోది దేవుని అందలి నిరీక్షణను ఆయన కలిగి జీవించాడు, ఆయన ఇతరులకు అందించాడు. ఈరోజు నీ జీవితం నా జీవితం ద్వారా మనం ఏం సాధించబోతున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం, దేవుని సన్నిధి కొరకైన ఆరాటం ఉందా, దేవుని వాగ్దానాలను పట్టుకొని జీవించేటువంటి విశ్వాసం ఉందా,
ఒకానొక దినమున నేను దేవుని చూడబోతున్నాను అనేటువంటి నిరీక్షణ ఉందా? ఈ మూడు కలిగి మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన